హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం మనము పుంగనూరు సంతలో అయితే వచ్చాము. పుంగనూరు సంత ప్రతి బుధవారము ఉదయం 5 నుండి మధ్యాహ్నము 11-12 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని దూడలు అయితే ఈ వారం చాలా తక్కువ అయితే వచ్చాయి. వచ్చిన వాటిని అయితే రైతులను అడిగి వ్యాపారస్తులను అడిగి రేట్లు అయితే అడిగి కనుక్కుందాం. కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జెర్సీ దూడ వచ్చి 25,000కి అయితే చెప్తున్నాడు. రైతులు బేరం అయితే చేస్తూ ఉన్నారు. పుంగనూరు సంతలో మంచి హెవీగా ఉంది, చూశారు కదా, చాలా బాగా అయితే ఉంది. 25,000కి అయితే బేరం అయితే చేస్తూ ఉన్నారు సంతలో. ఇది 2 ఇయర్స్ దూడ అయితే ఉంటుంది. ఓకే, అదన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని దూడలు అయితే మన బ్రదర్ అయితే తీసుకొచ్చి పెట్టాడు, అడుగుదాం రేట్లు. బ్రదర్ ఏం చెప్తున్నారు ఇవి? 3 కలిపి 65,000 అయితే చెప్తున్నాడు. హెచ్ఎఫ్ దూడలు 1 ఇయర్ అయితే అయి ఉంటుంది. అదనమాట ఒకటి 20,000 చిల్లర్గా అయితే చెప్తూ ఉన్నాడు రైతు. అదే అనమాట. ఇయనా ఉంటాయా మీ దగ్గర బ్రదర్? హలో, ఇయనా ఉంటాయా మీ దగ్గర? అంటే నీ సెల్ నెంబర్ చెప్తావా? ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. 7382003415. ఈ ఊరేనా? లక్కుంట. ఎక్కడ అది? ఇట్లా మదనపల్లి రూట్లోనా? దండపల్లి దగ్గర. అదే అనమాట. ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆ దూడలు అయితే ఉంటాయని చెప్పాడు. ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు. 3 కలిసి ఆ రేటు ఆ విధంగా అయితే చెప్పాడు. ఇంకా కొన్ని దూడలు అయితే అడిగి చూద్దాము. కూడా ఒకటి జెర్సీ దూడ అయితే తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చి. రేట్ అయితే అడిగి చూద్దాము. బ్రదర్ ఎంత చెప్పినారు ఇది? 14,000. ఇది 14,000 అయితే చెప్తున్నాడు. బాగుంది దూడ వచ్చేసి. రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది. 1 ఇయర్ దూడ అయితే ఉంటుంది. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకటి హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది. ఇది 30,000 అయితే చెప్తున్నాడు రైతు. వాళ్ళు వచ్చేసి రేట్ అయితే బేరం అయితే చేస్తున్నారు. వాళ్ళు 30,000 లోపల అయితే అడిగారు. ఇది కూడా 1.5 ఇయర్ అయితే దూడ అయితే ఉంటుంది. ఒకటి జెర్సీ దూడ అయితే ఉంది, బాగా 1.5 ఇయర్. ఇది వచ్చేసి 21,000 అయితే తీసుకున్నారు. 30,000 రైతు చెప్పినాడు. 21,000 బేరం అయితే అయ్యింది. వచ్చేసి 18,000 అయితే చెప్తున్నాడు రైతు. 1.5 ఇయర్ దూడ అయితే ఉంటుంది. ఓకే, కూడా పల్లెండేరు నుంచి బ్రదర్ హెచ్ఎఫ్ దూడలు అయితే తీసుకొచ్చాడు. ఇది ఏం చెప్పినారు బ్రదర్? పెద్దది 32,000 అయితే చెప్తున్నాడు. ఇది అది 23,000 అయితే చెప్తున్నాడు. అది ఎంత చెప్పినారు? 40,000 అయితే చెప్తున్నాడు రైతు. వచ్చేసి 2 ఇయర్స్ ఇది. పండ్లు అయితే వేసి ఉండదు. అదే అనమాట. రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పుంగనూరు సంతలో. మనకు బ్రదర్ వచ్చి ఇవి పల్లెండేరు నుంచి తీసుకొస్తాడు. ఇది వచ్చి 40,000గా చెప్తున్నాడు. అదే అనమాట. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పుంగనూరు సంతలో. వచ్చేసి ఇక్కడ బ్రదర్ పల్లెండేరు నుంచి తీసుకొస్తాడు, జీడిమాకుల పల్లి నుంచి. జత 15,000. అది జత 15,000 అయితే చెప్తున్నాడు. చాలా హోల్సేల్గా అయితే బ్రదర్ అయితే అమ్ముతాడు. చూశారు కదా, బాగున్నాయి 1.5 ఇయర్ దూడలు అయితే. జత కలిపి 15,000 చెప్తున్నాడు. ఎవరన్నా కావాలంటే ఫోన్ చేయొచ్చు. చాలా తక్కువగా అయితే బ్రదర్ ఇస్తాడు. నంబర్ చెప్పు బ్రదర్ మీది. 7780111111062062. అది బ్రదర్ చాలా తక్కువ రేట్లకు అయితే ఇస్తాడు. రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు. ఓకే, ఇదేం చెప్పినారు బ్రదర్? ఇది ఇది వచ్చేసి జెర్సీ దూడ వచ్చి 16,000 అయితే చెప్తున్నాడు. రేట్ అయితే రేటు చెప్తారు కానీ కొద్దిగా ఫిక్స్డ్ అయితే కాదు, తగ్గిస్తారు కూడా కంపల్సరీ. ఓకే, మీది పొలం దగ్గరనా? మీ దగ్గర ఉంటాయా ఇవన్నా? మీ సెల్ నెంబర్ చెప్పు బ్రదర్. 7079575756706070. అది బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయి. హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎవరైనా కావాలంటే కాల్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి దూడ వచ్చి 39,000 అయితే బేరం రైతు చెప్పాడు. బేరం అయితే చేసుకునేకైతే రైతు అయితే చూస్తున్నాడు.
అది అన్నమాట. రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇదోడ వచ్చేసి 31,000 అయితే రైతులు అయితే కొన్నారు. ఇదోడైతే బాగుంది, 31,000 అయితే రైతులు అయితే కొన్నారు. చూసారు కదా, 31,000 అయితే కొన్నారు రైతులు. 2 ఇయర్స్ ఇది ఓకే అన్నమాట. 31,000 అయితే బేరం అయితే చేశారు. ఇంకా 2 బండ్లతో అయితే ఉంది. 31,000 అయితే రైతులు అయితే కొన్నారు. ఓకే, దూడ అయితే బాగుంది. హెచ్ఎఫ్ దూడ, జెర్సీ దూడలు అయితే 2 అయితే ఉన్నాయి. రైతును అడిగి చూద్దాము ఎంత చెప్పినా ఉన్నా పెద్దన చూడండి. ఎంత చెప్తే 2 ఎంత చెప్పినా జత 17,000 అది 17,000 అయితే చూస్తున్నాము అన్నమాట. అది ఓకే, రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. పొంగనూరు సంతలో కొద్దిగా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి. ఎవరైనా కూడా రావచ్చు సంతకు వచ్చేసి. కూడా జెర్సీ దూడ అయితే ఉంది, 29,000 అయితే చెప్తున్నాడు. అదే అన్నమాట, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది కూడా 2 ఇయర్స్ దూడ అయితే ఉంటుంది. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవి హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాం నా ఎంత చెప్పినారు ఇదేనా ఎంత చెప్పినారు ఇది 36,000 అది పనులు వేసిందా అది ఇప్పుడే పనులు వేసిందంట. 36,000 అయితే చెప్తున్నాడు. దూడ ఇంకా చాలా హెవీగా ఉంది. దూడ వచ్చేసి చూసారు కదా 36,000 అయితే రైతు చెప్తూ ఉన్నాడు. అది అన్నమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 2 దూడలు అయితే తీసుకొచ్చాడు రైతు. అడిగి చూద్దాము. చాలా అయితే ఇవిగా ఉన్నాయి దూడలు వచ్చి. అదనమాట, ఇవి వచ్చి జత 60,000 అయితే రైతు చెప్తున్నాడు. చాలా ఇవిగా ఉన్నాయి దూడలు వచ్చేసి. అది ఇవి కూడా 2 ఇయర్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా ఇవిగా ఉన్నాయి. రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. పనులు వేసింటాయనా ఇవి? పనులు వేసినాయా? ఒకటి పనులు వేసింది ఆ పక్కది, అది పనులు వేసిందంట. ఈ పక్కది పనులు లేదు. ఇక్కడ కూడా జెర్సీ దూడలు, హెచ్ఎఫ్ దూడలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. బ్రదర్ ఎంత చెప్తున్నారు ఇవి? ఇది 22,000 అదే అన్నమాట. ఇటు సైడ్ది 22,000 చెప్తున్నాయి. ఇది 18,000 అయితే చెప్తున్నాయి. ఇది ఎంత చెప్పినారు? 17,500 అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నారు. ఉంటాయా మీ దగ్గర ఇవేనా? ఉంటే మీ సెల్ నెంబర్ చెప్పు. 9141-3458-62 అంతే. ఈ ఊరేనా? కర్ణాటక. అది కర్ణాటక నుంచి దూడలు అయితే తీసుకొచ్చారు. ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ అయితే చేయొచ్చు. మీది అదే ఊరేనా? మీ మొత్తం మీ ఇవన్నీ ఒకటేనా? అది మొత్తం కూడా ఇవన్నీ ఒకటే అని దూడలు అయితే చెప్తున్నారు. వీళ్ళు కర్ణాటక నుంచి దూడలు అయితే తీసుకొచ్చారు. బాగున్నాయి. ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ అయితే చేయొచ్చు. ఓకే, కూడా జెర్సీ దూడ ఒకటి వచ్చింది. 10,500 అయితే రైతు చెప్తున్నాడు. 10,500 అది అన్నమాట. రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. పలంనేరు సంతలో దూడ అయితే బాగుంది. ఇక్కడ కూడా కొన్ని దూడలు అయితే ఉన్నాయి జెర్సీ దూడలు. రేట్లు అయితే అడిగి చూద్దాము నా ఏం చెప్పినారు ఇది? ఇది 14,000. అది జెర్సీ దూడ బాగుంది. 14,000 అయితే రైతు చెప్తున్నాడు. ఇవి ఎట్టు చెప్పినావు జత? జత 14,000. జత 14,000 అయితే చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కటి 7,000 అయితే చెప్తున్నాడు. అదే అన్నమాట. రేట్లు అయితే పొంగనూరు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవేనా ఉంటాయా మీ దగ్గర? అయ్యే లాస్ట్ అదే వాళ్ళ దగ్గర ఉండేటివి ఇవే అంట దూడలు వచ్చేసి. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో. కూడా హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అయితే ఉంది. ఇది వచ్చేసి 22,000 అయితే చెప్తున్నాడు. సంవత్సరం ఉంటుంది కదా, అది 1 ఇయర్ అయితే ఉంటుంది. అదే అన్నమాట. రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. జెర్సీ దూడ బాగానే ఉంది వచ్చేసేది కూడా. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. పొంగనూరు సంతలో వచ్చి ఈ వారం రేట్లు. బ్రదరు ఒక హెచ్ఎఫ్ దూడను అయితే తీసుకొచ్చాడు. 32,000 అయితే చెప్తున్నాడు. ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు.
అదే అనమాట రేట్లు పుంగనూరు సంతలో ఈ విధంగా ఈ వారం కొద్దిగా రేట్లు డౌన్ అయి ఉన్నాయి. ఆ దూడలు కూడా చాలా తక్కువ అయితే వచ్చాయని అంటున్నారు రైతులు. ఓకే, జెర్సీ దూడ ఒకటి అయితే ఉంది, బాగా హెవీగా అయితే ఉంది. ఇది 45,000 అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి. చాలా బాగుంది దూడ వచ్చేసి. అదనమాట 45,000 పనులు అయ్యలే కదా ఇంకా పనులు, అది పనులు అయితే వేసి లేదంట. అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం పుంగనూరు సంతలో వచ్చేసి దూడల రేట్లు అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు. రేట్లు అయితే 50,000 60,000 చెప్తారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి 30,000 చిల్లరగా అయితే రేట్లు అయితే అమ్ముతారనమాట. ఇది అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి బాయ్.